నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సరే, ఈ టాపిక్ అనేది బర్నింగ్ టాపిక్గానే ఉంది. అందులోనూ ఎంపీ స్థాయి, రాజ్యసభ, పెద్దల సభ అంటాం కదా, పెద్దల సభలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ, పార్లమెంటరీ నేత, అలాగే పార్లమెంటరీ కామర్స్ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి, ఆయన సోషల్ మీడియాని బయట ఏజెన్సీలకు ఇచ్చారా, ఆయన హ్యాండిల్ చేస్తారా, లేదు దానికి మార్గనిర్దేశం ఎవరు చేస్తారో అన్నది. ఎందుకంటే ఈ టాపిక్ అనేది చాలా బర్నింగ్ ఉంది. రఘురామకృష్ణరాజు గారు టీవీ సంస్థల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు అని ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి వాట్సాప్లో చంద్రబాబు నాయుడు, లోకేష్, రఘురామకృష్ణరాజు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు అంటూ చాలా రకాలుగా వీళ్ళు ప్రచారం చేస్తూ వస్తున్నారు. ప్రముఖంగా వారి పెట్టుబడి, ఐ మీన్ వాళ్ళ పేపర్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ కూడా చేశారు. ఇవాళ మొత్తం కథనం అంతా దాని మీదే ఉంది అనేది అందరికీ తెలిసినటువంటిదే. అయితే దీని మీద విజయసాయిరెడ్డి గారు స్పందించారు. స్పందిస్తూ ఒక ట్వీట్ వేశారు, అలాగే ఫేస్బుక్ కూడా పోస్ట్ చేశారు. మీరు పక్కన చూస్తున్నారు ఆయన ఏం చేశారు అన్నది. దాంట్లో రఘురామకృష్ణరాజు గారి వాట్సాప్ అన్న విధంగా సృష్టించి 4 ఏప్రిల్, అలాగే 1 మే అన్న డేట్లు దాంట్లో మెన్షన్ చేసి అందులో ఆయన అన్నటువంటిది, సార్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ లేటెస్ట్ వెర్షన్ ఇది, అన్ని పాయింట్లు కవర్ చేశా, నాకు లేటెస్ట్ వెర్షన్ను మళ్ళీ పంపించగలవా, సారీ సార్ ఇప్పుడే పంపిస్తా, ఇవన్నీ రఘురామకృష్ణరాజు గారు చేసిన చాట్ వివరాలు అంటూ పెట్టారు. మరి పక్కన ఇది రఘురామకృష్ణరాజు గారి వాట్సాప్ అన్నట్టుగానే క్రియేట్ చేసి ఈ ఫేక్ ఇమేజ్, ఆ కింద మళ్ళీ న్యూస్ పేపర్ ఆర్టికల్ నాయుడు రాజు డిస్కస్ జగన్ బెయిల్ ఎఫ్ఎస్ఐ రిపోర్ట్ అని చెప్పి కింద అది మెన్షన్ చేయడం, దీని పక్కన నాన్నగారితో ఇప్పుడే మాట్లాడా, సోమవారం మధ్యాహ్నానికల్లా మనం సుప్రీంకోర్టు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి, మనం సుప్రీంకోర్టుకు వెళ్లకుండా చేసేందుకు ఈ ప్రవీణ్ దీన్ని పెండింగ్లో ఉంచేందుకు ప్రయత్నించవచ్చు, కానీ మనం సిద్ధంగా ఉండాలి, సుప్రీంకోర్టులో ఫెయిల్ అయితే మనం హెల్ప్లెస్ అవుతాం, కానీ మనం దీన్ని వదలొద్దు, నేను నా వైపు నుంచి ఆట ఈరోజే మొదలు పెడతా, అవును ఆ అవకాశం కూడా ఉందంటూ ఎవరు రఘురామకృష్ణరాజు గారికి ఆ మెసేజ్ చేశారు. పక్కన ఉన్నటువంటి ఆ ఫోటో ఎవరిది ఏంటి అనేది బెటర్ తెలీదా, తెలియకుండానే దీనికి సంబంధించి ఆయన సైరా పంచ్ అంటూ రిలీజ్ చేశారు. అఫ్కోర్స్ మన విజయసాయిరెడ్డి గారికి సోషల్ మీడియా టీం అనేది వ్యక్తిగతంగా ఒకటి, ఆయన గురించి పనిచేస్తుంది అన్నది అందరికీ తెలిసిందే. ఈ సైరా పంచ్ అనే దానికి ఎవరు వెనకాల ఉన్నారు, ఎవరు మెయిన్ అంటే ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా టీం ఉంటుందండి వ్యక్తిగతంగా, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. వైఎస్ఆర్సీపీకి ఉంది, తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, అందరికీ అందరూ ఉన్నారు. ఎవరు ఏ నేతకి ఆ నేతకి పబ్లిక్ టీమ్ అనేది, పిఆర్ టీమ్ అనేది సపరేట్గా ఉంది. వాళ్ళే ఫేస్బుక్ పోస్టింగ్లు ఇలా ఇమేజ్లు చేయడాలు అన్నీ చేస్తుంటారు. కానీ ఈ మార్ఫింగ్ ఫేక్ ఇమేజ్, ఎఫ్ఎస్ఐ రిపోర్ట్ రివీల్డ్ అంటూ పైన పెట్టి, ఎవరి వరకు జరిగింది అంటూ రఘురామరాజు అని ఫోటో పెట్టి, బట్టబయలైన చంద్రబాబు, లోకేష్, రఘురామరాజు కుట్రలు, ఇందులో ఎక్కడైనా సరే వాళ్ళు మాట్లాడినట్టుగా స్క్రీన్ షాట్స్ పెట్టారా, మరి ఎందుకు రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ పేర్లు ఫోటోలు ఎందుకు విజయసాయిరెడ్డి గారు ఎందుకు పెట్టలేదు. దీనికి కామెంట్స్ కూడా వచ్చాయండి విపరీతంగా, 126 కామెంట్స్, 257 షేర్లు, 809 రియాక్షన్స్ వచ్చాయి. దాంట్లో ప్రతి ఒక్కళ్ళు అడుగుతుంది, వాళ్ళు చాలా క్లియర్గా ఏ టైంలో చేశారు ఏంటని కూడా అడుగుతున్నారు. వాట్సాప్ చాట్ చేస్తే ఆ చాట్కు సంబంధించి అవతల వాళ్ళ పేర్లు ఫోటోలు ఉంటాయి. అదేంటో విచిత్రంగా రఘురామరాజు గారి పేరుంది అంటే రఘురామరాజు గారు తనకు తానే చాట్ చేసుకున్నారన్నమాట. చాట్ చేసిన ప్రతి మెసేజ్కి టైం డిస్ప్లే అవుతుంది, అది కూడా లేదు. ఇలా తప్పుడు ప్రచారం చేసే బదులు దీంట్లోన్న దూవికి చావచ్చు కదా, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుంది అంటూ విజయ్ కుమార్ అనే వ్యక్తి, ఇదిగో తాత మెసేజ్ చేసినప్పుడు టైంతో సహా ఉంటుంది, మీరు చేసిన ఎడిటింగ్ టైంలో మీ ఎడిటింగ్లో టైం లేదంటే మీ టైం కూడా బాగాలేదు అంటూ దాని కింద చేస్తున్నటువంటి కామెంట్స్, వ్యతిరేకులు కావచ్చు లేదు మిగతా వాళ్ళు కావచ్చు పెడుతున్నటువంటివి. వాట్సాప్ చాట్ అంటే ఎలా ఉంటుంది, రఘురామకృష్ణరాజు ఫోన్లు చంద్రబాబు, లోకేష్ పేర్లను రఘురామకృష్ణరాజు అనే పెట్టుకున్నారా, ఇంత చిన్న లాజిక్ అసలు ఎలా మిస్ అయ్యావు అని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు. రఘురామ ఫోన్ నుంచి సేకరించినవైతే లోకేష్, చంద్రబాబు పేర్లు కూడా ఉండాలి కదా, ఎందుకు కనిపించట్లేదు మీ దీంట్లో అని చెప్పి దాని గురించి కూడా అడుగుతున్నారు. అలాగే ఇంకా చాలా ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు ఇలాగా లాజికల్గానే అడుగుతున్నారు. విజయసాయిరెడ్డి గారు ఒక ఎంపీ స్థాయిలో ఉండి ఇలాగా మరీ సోషల్ మీడియా కార్యకర్తలు కొట్టుకుంటున్నట్టు, వాళ్ళ పార్టీ వాళ్ళు వీళ్ళు వీళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళని తిడుతున్నట్టు
ఏంటి ఈ పోస్టింగ్స్, ఏంటి ఎంపీ పదవిలో ఉన్నారు ఏమనంటే, ఇందాక ఇంకొక పోస్ట్ కూడా పెట్టారు ఏంటంటే, వెంకయ్య నాయుడు గారు వీళ్ళ టీం అందరినీ కూడా చాలా పొగిడారు అని, వాళ్ళు చేసినటువంటి పర్ఫార్మెన్స్కి దానికి సంబంధించినటువంటి పోస్టింగ్ కూడా ఆయన వేసుకున్నారు. గౌరవ చైర్మన్ గారు మమ్మల్ని పొగిడారు, మేము ఈ పని చేసినందుకు గాను మొత్తం ఈ పార్లమెంట్కి సంబంధించి కామర్స్ కమిటీ మేము తీసుకున్న చర్యలకి, వీటన్నిటికీ నేను చైర్మన్గా వ్యవహరిస్తున్న కామర్స్ పార్లమెంటరీ స్థాయి సంఘం పనితీరుని ప్రశంసిస్తూ రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు గారు ఈరోజు సభాముఖంగా నన్ను అభినందించడం చాలా సంతోషంగా ఉంది. కమిటీ అత్యుత్తమ పనితీరుకు సహకరించిన తోటి కమిటీ సభ్యులకు నా ధన్యవాదాలు అంటూ విజయసాయిరెడ్డి గారే ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసుకున్నారు, ఆ వీడియోను కూడా పోస్ట్ చేశారు. మరి కామర్స్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి అంత నిజంగానే అత్యుత్తమ పనితీరు కనిపించినటువంటి టీంకి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, మరి ఇలాంటి థర్డ్ రేటెడ్ పోస్టింగ్స్ అనేవి చేస్తూ, ఆరోపణలు చేస్తూ ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ప్రధానంగా చాలామంది ప్రశ్న అడుగుతున్నారు. ఎవరు పంపించారు? రఘురామపూర్ నుంచి సేకరించినవైతే పైన వాళ్ళ పేర్లు కూడా ఉండాలి కదా. లేదు లోకేష్ పంపించాడా, నీ పేటీఎం బ్యాచ్ పంపించారా, ఒక గౌరవప్రదమైన పదవిలో ఉండి మీరు చేసే పని ఏంది, చిల్లర పనులు ఏమైనా చేస్తే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి, కానీ ఎప్పుడు ఇలాగా ఇలాంటి తప్పుడు పోస్టింగ్స్ పెట్టించడం ఇవన్నీ ఏంటి అని చెప్పి కామెంట్లు, ఆయనకు సంబంధించినటువంటి ఫేస్బుక్ పేజ్ మీద ఉన్న కామెంట్లే నేను యథాతథంగా చదువుతున్నానండి. నేనేమి నా సొంత వ్యాఖ్యానం అయితే చేయట్లేదు. మీరు విజయసాయిరెడ్డి గారి ఫేస్బుక్ దాని మీదకి వెళ్ళి, బట్టబయలైన చంద్రబాబు లోకేష్ రఘురామరాజు కుట్రలు పక్కన చూపిస్తున్నాను కదా, సేమ్ అదే దాని మీద ఆయన చేసినటువంటి దానికి కామెంట్స్ ఒకసారి చదవండి, ఎంత నెగిటివిటీ వచ్చింది ఏంటి అనేది. అంటే అందులో తప్పు ఉందనే ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. సో తప్పు లేదు అని చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఒక్కసారి చూపించండి. దానికి ఇంకొకటి అడుగుతున్నారు ఏంటంటే, ఇంకొక సీనియర్ జర్నలిస్ట్ ఇందాకనే ఫేస్బుక్లోనే సేమ్ సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు ఒకటి అడిగారు, టీడీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి టచ్లో ఉంటే అది హీరోయిజం, రఘురామకృష్ణరాజు చంద్రబాబుకి టచ్లో ఉంటే అది రాజద్రోహం, ఏది రాజద్రోహం అని చెప్పి అడిగారు. నిజంగానే దీనికి నా దగ్గర కూడా సమాధానం లేదండి, నాకు కూడా చాలా షాక్గా ఉంది. నేను ఇందాకనే చెప్పాను, నేను భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ పార్టీలకు అతీతంగా ఎవరెవరు దేంతో ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ వాట్సాప్, టెలిగ్రాము, ఇంకోటి మొత్తం అన్నీ తీసి బయటపెడితే ఒక్కసారి ఎవరి రిలేషన్ ఏంటి అనేది బయటపడిపోతుంది. ఇప్పుడు నేను ఈ మాట కూడా చెప్పొచ్చు, నరేంద్ర మోడీ గారు, మన సోనియా గాంధీ గారు ఇద్దరు రోజు మాట్లాడుకుంటారు, ఇద్దరు మాట్లాడుకుని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, బీజేపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఆ నేత ఏం చేశాడు, ఈ నేత ఏం చేశాడు అని నేను అంటా కాదు అని ఎవరన్నా అంటారా? లేదు రాహుల్ గాంధీ తర్వాత అమిత్ షా ఇద్దరు మాట్లాడుకుంటారు అంట, మన్మోహన్ సింగ్, మోడీ, అమిత్ షా ముగ్గురు మాట్లాడుకుంటారు అంట, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటారండి. రాజకీయ నాయకులుగా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎన్నికల్లో పోటీ పడ్డాలు, ఈ విమర్శలు చేయడాలు తప్పితే ఎవరికి నైతిక విలువలు అనేవి లేవు, ఆ విలువలకి తిలోదకాలు ఎప్పుడో ఇచ్చేసారు చాలామంది. అందుకే ఇలాంటి నేరాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మనకి, రాజకీయంగా ఆర్థిక ఉగ్రవాదులు అని పేరు పడుతుంది. అంతే తప్ప ఇక్కడ ఏమన్నా నేను కించపరచడానికో దీనికో చేయట్లేదు. ఇక్కడ మా సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆయన అడిగిన ప్రశ్నకి నాకు వచ్చింది, తెలుగుదేశం పార్టీ నేతలందరూ జగన్మోహన్ రెడ్డి గారితో టచ్లో ఉంటే వాళ్ళందరూ హీరోలు, రఘురామకృష్ణరాజు చంద్రబాబు నాయుడుతో టచ్లో ఉంటే అది రాజద్రోహం అయిపోతుందా అని. సో ఇప్పుడు ఈ పోస్టింగ్ కూడా మరి ఏ రకంగా ఈయన పెట్టాలనుకున్నారో ఏంటో తెలియదు, కానీ వెనక్కి ఆయనకే బూమరాంగ్ అవుతుంది. దీని మీద పరువు నష్టం దావా వేయచ్చు. అలాగే 66A సెక్షన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది కాబట్టి ఎంపీ గారు మీరు చర్యలు తీసుకోలేము, దీని మీద 502 సెక్షన్ ఏమైనా పెట్టచ్చా, ఇంకోటి ఏమైనా అనేది ఆలోచించాలి న్యాయ నిపుణులు. ఇలాంటి పోస్టింగ్స్ పెట్టడం, అది కూడా పార్లమెంట్ కామర్స్ కమిటీ మెంబర్గా చైర్మన్గా ఉన్న వ్యక్తి ఇటువంటి పోస్టింగ్స్ చేయడం అంటే ఆ పదవికి విలువ తగ్గించడం, రాజ్యసభ ఆయనకున్న సభ్యత్వానికి విలువ ఉందో లేదో తెలియదు, ఆ పదవికి విలువ తగ్గించడం. కాబట్టి గౌరవ చైర్మన్ వెంకయ్య నాయుడు గారు ఒకసారి రివ్యూ చేయవలసిందిగా దీని మీద కోరడం జరుగుతోంది అని చెప్పి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. మరి అది ఎంతవరకు సబబు ఏంటనేది మీ అభిప్రాయాన్ని కూడా మీరు తెలియచేయండి.